words, models. Can చేయగల, could చేయగలిగను, able చేయగలుగు. am able చేయగలుగుచున్నాను, are able చేయగలుగుచున్నారు, is able చేయగలుగుచున్నాడు చున్నది, was able చేయగలుగుచు ఉండెను, were able చేయగలుగుచు ఉండిరి, will be able to చేయగలుగుచు ఉంటాను, cannot or can't చేయలేను. సో ఇక్కడ కెనాట్ అని కెనాట్ని దూరంగా వ్రాయకూడదు. చూడండి, కెనాట్ అంటే దూరం దూరం రాస్తారు, కెన్ వేరు నాట్ వేరుగా రాయద్దు, కెనాట్. ఓకే, సో పక్క పక్కనే రాయాలి, లేదంటే కాంట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కాంట్రాక్షన్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా, సో కాంట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే కుడ్ నాట్, కుడంట్, చేయలేకపోయాను. ఐ ఆమ్ నాట్ ఏబుల్, నేను చేయలేకపోతున్నాను. వి ఆర్ నాట్ ఏబుల్, మేము చేయలేకపోతున్నాము. హీఈస్ నాట్ ఏబుల్, అతను చేయలేకపోతున్నాడు. లేదా షీఈస్ నాట్ ఏబుల్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు మనం, ఆమె చేయలేకపోతుందని అర్థం వస్తుంది. ఓకే, అందుకనే బ్రాకెట్లో పెట్టాం. చూడండి, ఐ వాజ్ నాట్ ఏబుల్, నేను చేయలేకపోతున్నాను, చేయలేకపోతూ ఉంటిని. ఓకే, పాస్ట్ కదా. వి వర్ నాట్ ఏబుల్, మేము చేయలేకపోతూ ఉంటుమి. ఐ వోంట్ బి ఏబుల్ టు, నేను చేయలేకపోతూ ఉంటాను. ఐ కెన్ హ్యావ్, నేను కలిగి ఉండగలను. ఐ కాంట్ హ్యావ్ లేదా ఐ కెనాట్ హ్యావ్, రెండు సేమే. ఓకే, నేను కలిగి ఉండలేను. ఐ కుడ్ హ్యావ్, నేను కలిగి ఉండగలను. ఓకే, లేదా నేను కలిగి ఉండగలిగాను, ఇలా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఆల్రెడీ పొందామన్నమాట మనం. ఓకే, సో ఐ కుడెంట్ హ్యావ్, నేను కలిగి ఉండలేకపోయాను అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఒక చిన్న నోట్, నాట్ ఏబుల్కు బదులుగా అనేబుల్ను కూడా వాడవచ్చు. చెప్పాలంటే నిజానికి అనేబుల్ అనేది ఎక్కువగా వాడుకలో ఉంది. కెన్ యూ లిఫ్ట్ దిస్ బాక్స్, ఈ బాక్స్ను ఎత్తగలవా. అలాగే ఇక్కడ శక్తి సామర్థ్యంను తెలుపుతుంది. చూడండి, కెన్ అనేది ఎత్తగలవా అంటే నువ్వు అది చేయగలవా అనే, అంటే అతని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తోంది. ఓకే, పర్మిషన్, అనుమతి కోరుటకు వాడవచ్చు. ఎలా, కెన్ ఐ కమ్ ఇన్ సార్, నేను లోపలికి రావచ్చా అండి. కెన్ ఐ బారో యువర్ పెన్, నేను మీ పెన్ తీసుకోవచ్చా. అలాగే ఇక్కడ చూసినట్లయితే కెన్ అనేది పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకే, పాసిబిలిటీ ఇక్కడ శక్తి సామర్థ్యం అన్నా కూడా అదే అవుతుందన్నమాట. ఓకే, సో కెన్ దిస్ బి ట్రూ అంటే ఇక్కడ పాసిబిలిటీ. ఓకే, అంటే అది నిజమా లేదా నిజం అవ్వచ్చా. ఇక్కడ ఇంటరాగేటివ్ టైప్లో చూసినప్పుడు పాసిబిలిటీని ప్రశ్నిస్తుంది అన్నమాట. ఓకే, కెన్ హీ డొనేట్ ఫర్ ద సునామీ విక్టిమ్స్, అతను సునామీ బాధితులకు సాయం చేయగలడా. లేదా ఓకే, అతని పాసిబిలిటీని ప్రశ్నిస్తుంది. పొలైట్ రిక్వెస్ట్, మర్యాదలతో మనవి చేయుట. కుడ్ ఐ బారో యువర్ బైసైకిల్ అంటే నేను ఈ సైకిల్ తీసుకోవచ్చా అని, చాలా పొలైట్ అన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో మీరు బాగా గుర్తుంచుకోండి, ఇంగ్లీష్లో అత్యంత పొలైట్నెస్ కోసం వాడే హెల్పింగ్ వర్బ్ ఏదంటే కుడ్. ఓకే, అత్యంత పొలైట్నెస్ కోసం. ఓకే, సో హీ ఈజ్ నాట్ దేర్, వేర్ కెన్ హీ హ్యావ్ గాన్
అంటే అతను అక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, విసుగుతో అనడం అన్నమాట. వేర్ కెన్ హీ హ్యావ్ గాన్ అని, ఓకే, ఒక విసుగుతో అనడం. యూ కుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఆఫర్, నువ్వు ఆ ఆఫర్ను అంగీకరించి ఉండాల్సింది. ఓకే, యూ కుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఆఫర్ అంటే నువ్వు ఆ ఆఫర్ని అంగీకరించాల్సి ఉండే అని అర్థం. ఓకే, కండిషన్ ఆర్ స్పెక్యులేషన్, ఒకవేళ లేకపోతే, ఉన్నటువంటిది లేకపోతే, కుడ్ ఐ గెట్ అనదర్ అంటే నా దగ్గర ఒకటి ఉండే, అది లేనందువల్ల నేను ఇంకోటి తీసుకోవచ్చా, అంటే నేను ఇంకోటి పొందవచ్చా అనే క్వశ్చన్ని ఇక్కడ రైజ్ చేస్తున్నాం. ఓకే, కుడ్ ఐ గెట్ అనదర్ ఛాన్స్, డౌట్ఫుల్ అన్నమాట. ఓకే, అవకాశం సద్వినియోగం అవ్వకపోవడం వల్ల, అంటే ఉన్నటువంటి అవకాశం లేనట్లయితే మనం ఇంకో ఛాన్స్ని పొందొచ్చా అనేటువంటి అనుమతిని కోరుతున్నట్లు అన్నమాట. ఓకే, కుడ్ ఐ గెట్ అనదర్ ఛాన్స్ అన్నప్పుడు నాకు ఇంకొక అవకాశం రావచ్చా, ఉన్న అవకాశం పోయింది. ఓకే, సో ఇలా వర్డ్స్ యొక్క మోడల్స్ అనేవి చెప్పుకోవచ్చు మనం. బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే, 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.